దారి దోపిడీ గాళ్ల కంటే దారుణంగా అక్కడి ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచ్చలవిడిగా దోచేస్తుంటే దీన్ని హైకోర్టే తప్పుపడితే జరుగుతున్న వాస్తవాన్ని తెలుసుకోవటం కోసమని ఆ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిజ నిర్ధారణ కోసమని ఆ మైనింగ్ దగ్గరికి వెళ్లటానికి ప్రయత్నం చేస్తే వాస్తవాలను తెలియచెప్పకుండా ప్రజలకు తెలియనివ్వకుండా దొంగను కాపాడటం కోసమని పోలీసు వాళ్లను పెట్టి దొంగతనాన్ని ప్రశ్నించి అడ్డుకుంటున్నటువంటి వారి మీద మొత్తం పోలీసు వ్యవస్థనంతా కూడా ఉపయోగిస్తున్నట్టుగా ఈరోజు గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి విషయాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. మా నాయకులు బస్సులలో కార్లల్లో రైళ్లల్లో వస్తున్నటువంటి వాళ్లను కూడా వదలకుండా ఎక్కడికక్కడ వాళ్ళనందరినీ కూడా అరెస్టు చేసి వాళ్ళు తప్పును ఆపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లను పోలీసు వాళ్ల చేత అరెస్టు చేయించటం అంటే చంద్రబాబు నాయుడు గారు దొంగల పక్షాన ఎంత గట్టిగా నిలబడతారు అన్నది దీన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎర్రపతినేని అనేటువంటి ఒక మైనింగ్ డాన్ విచ్చలవిడిగా కోట్ల రూపాయలు కొల్లగొట్టడాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు ఒక మైనింగ్ డాన్ ను తయారు చేసి హైకోర్టు తప్పుపట్టిన చంద్రబాబుకు మించినటువంటి దోపిడీదారుడు ముఠాకోరు బందిపోటు నాయకుడు ఇంకెవ్వరూ కూడా ఉండరు అనని దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మైనింగ్ దొంగలకు, ఎర్రచందనం దొంగలకు, ఇసుక దొంగలకు, మట్టి దొంగలకు, భూ కబ్జా మాఫియాలకు, లిక్కర్ మాఫియాకు, కాల్మని మాఫియాకు, ఇలా 100 మాఫియాలకు ఒక్కడే డాన్. ఆ డాన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ప్రజాస్వామ్యవాదులను జరుగుతున్నటువంటి మోసాన్ని ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఉన్నత న్యాయస్థానమే తప్పుబట్టిన తరువాత కూడా జరుగుతున్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియచెప్పాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంటే దొంగల కాపు కాసి దొంగతనాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని డీటైన్ చేయటం అన్నది అత్యంత దారుణమైనటువంటి విషయము అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిన్న మొన్న చంద్రబాబు గారు గత తన రాజకీయ జీవితమంతా కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో ఎంతగా పండిపోయి సిద్ధహస్తుడిగా మారి ఒక గొప్ప మేనేజ్మెంట్ శాస్త్రజ్ఞుడిగా అయిపోయాడో మనకందరికీ కూడా తెలిసిన విషయమే. దాదాపు 7 సంవత్సరాలుగా జగన్ గారి మీద 7 సంవత్సరాలకు పూర్వమే కేసులు బనాయింపజేసి కోర్టుల చుట్టూ తిప్పుతూ దాదాపు 12 ఛార్జ్షీట్లు ఆయన మీద వేసి తనకు ప్రతిబంధకంగా ఉన్నటువంటి రాజకీయ ఏకైక శక్తి జగన్మోహన్ రెడ్డి గారే అన్నటువంటి విషయాన్ని 7-8 సంవత్సరాల క్రితమే గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజున సోనియా గాంధీతో
ఒప్పందము చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు బనాయించటంలో తనకున్నటువంటి ప్రావీణ్యతనంతా కూడా చూపి ఆయనను జైలుకు పంపించినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి ఎత్తుగడలు ఎత్తగానే తనను మోసేటువంటి పత్రికలు ఒక్కసారిగా భారతి పేరు ఇరికించినట్టుగా భారతి మొత్తమంతా కూడా ఈ కేసులలో భాగస్వామి అయిపోయి అత్యంత లబ్ధి పొందినటువంటి వ్యక్తిగా భారతి గారు దాదాపు 3 కోట్ల 90 లక్షల రూపాయల ప్రతి సంవత్సరము ఆదాయాన్ని పొందుతున్నట్టుగా ప్రకటించినటువంటి ఈ పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడు యొక్క సంస్థ అయినటువంటి హెరిటేజ్ సంస్థ ద్వారా దానికి సంబంధించినటువంటి డైరెక్టర్లుగా ఉన్నటువంటి చంద్రబాబు గారి శ్రీమతి భువనేశ్వరి గారు, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి గారు 9 కోట్ల 50 లక్షల రూపాయల సాంవత్సరిక జీతం వాళ్లకు వస్తున్నది అన్నటువంటి విషయాన్ని ప్రకటించటానికి మాత్రం వాళ్లకు చేతులాడల కళాలు పనిచేయల. జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యం సడలదని, భవిష్యత్తులో మీరు చేసినటువంటి అరాచకాల మీద, అన్యాయం మీద, అవినీతి మీద ఈ 4.5 సంవత్సరాలుగా 4 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి దారి దోపిడీ దొంగగా మారిన చంద్రబాబు నాయుడు మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, మంత్రిగా ఉన్న లోకేష్ మీద ఖచ్చితంగా విచారణ జరిపి తీరతామని, ఆ విచారణ నిబద్ధతతో నిజాయితీతో నీలాగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం ద్వారా కాకుండా నీవు చేసినటువంటి తప్పిదాలు నేరాల వలనే నీవు కోర్టుల చుట్టూ జైళ్లకు వెళ్లవలసినటువంటి దుస్థితి ఖచ్చితంగా దాపురిస్తుందని, నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి దెయ్యాలు వేదాలు వల్లిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దోషి కాడని, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మీద మీ ఎల్లో పత్రికలలో ఆకాశమంతా అక్షరాలతో తాటికాయల మాదిరిగా రాసినంత మాత్రాన, మా మీద బురద తల్లినంత మాత్రాన భయపడే వాళ్ళమెవ్వరము ఇక్కడ లేమని, కోర్టులు అంతిమ తీర్పు ఖచ్చితంగా న్యాయం వైపే ఇస్తాయని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా వీగిపోతాయని, న్యాయం గెలుస్తుంది అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో భారతదేశంలో న్యాయానికి ఎప్పటికైనా కూడా అంతిమ విజయమని